బర్రెలెక్కకి మంత్రి పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బర్రెలెక్కకి అలియా శిరీషకి ఇలా మంత్రి పదవి ఇచ్చేసరికి ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎంతగానో కంగుతిన్నారట. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని 3-4 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అది కూడా నిరుద్యోగిగా అలాగే పేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలెక్కకి ఇలాంటి పదవి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకనంటే ఆమె అంత పేదరికం నుంచి వచ్చినా కూడా రాజకీయాల్లో ఎంతో ధీటుగా ప్రతి ఒక్కరికి పోటీగా నిలబడడం అందరినీ కూడా ఆకట్టుకుంది. అయితే మరి అలాంటి నాయకురాలని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రిగా ఎన్నుకోవడం సంతోషకరం అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట. మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి. బర్రెలెక్క అలియా శిరీష ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తను మాత్రం నిరుద్యోగిగా ఎంతగానో ఎన్నో ఇబ్బందులు పడి ఆఖరికి రాజకీయ పరంగానైనా ముందుకు వస్తే నాలాంటి నిరుద్యోగులకి ఎంతోమందికి బ్రతుకు బాటసారిని అవుతాను అంటూ ఆమె గట్టిగా నిర్ణయించుకొని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. కానీ ఆమె ఓటమి పాలైంది. అయినప్పటికీ తను మాత్రం ఎలాంటి ధైర్యాన్ని కోల్పోకుండా ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు అడుగు వేస్తోంది. అయితే మరి ఇలాంటి ఒక వీర మహిళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజా సంక్షేమం ఇంకా అద్భుతంగా ఉంటుందని ప్రతి ఒక్క పేద మనసులో ఆమె మాత్రం అందరినీ అర్థం చేసుకొని వారి బాధల్ని అర్థం చేసుకొని వారందరికీ సహాయం చేస్తుందని నిర్ణయించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం బర్రెలెక్కకి మంత్రి పదవి ఇచ్చారట. ఈ విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతగానో చర్చనీయాంశంగా మారుతున్నాయట.